రాజశేఖర రెడ్డి గారి ఆ ధోతి ఆ కట్టు ఆ మాట కూడా కొంచెం కొన్నిసార్లు నాకు కొంచెం ఆ మాట కనిపిస్తుంది. అట్లేం లేదు, నాకు గంభీరంగా రావడం కొంచెం ఇది కాన్ఫిడెన్స్, అంతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని చెటి నేను గుండెలేమనుకుంటున్నాను, నోటి ద్వారా అదే చెప్తున్నా. నేను చెప్పేది నీతి సూత్రాలు చేసే పనులు, వేరే పనులు చేయట్లేదు కదా నేను. ఏదైతే చేస్తున్నానో అదే చెప్తున్నాను, ఏదైతే చెప్తున్నానో అదే చేస్తున్నాను. కాబట్టి మ్యానిపులేషన్ లేదు. ఎక్కడైతే మ్యానిపులేషన్ ఉండదో తప్పులు అసలు దాంట్లో వెతకడానికి అవకాశం లేదు, వెతికినా దొరకవు కూడా. అవును, మ్యానిపులేషన్ ఉన్నప్పుడే దొరుకుతుంది. అయినా ఇప్పుడు ఏ మీడియా అయినా వచ్చిన ఆన్సర్లో నుంచే ప్రశ్న వెతుకుతారు. ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వచ్చిండు అనుకోండి, ఇప్పుడు నేనే అనుకోండి, నేను ఇచ్చే ఆన్సర్లో నుంచే మీరు ప్రశ్న వెతుకుతారు. ప్రశ్న ముందు ప్రిపేర్ కారు కదా, ఇందులో నుంచే ప్రశ్న వెతుకుతారు కదా. అవును, నేను మ్యానిపులేషన్ చేసినప్పుడు మీకు ప్రశ్నలు 100 దొరుకుతాయి. అవును, నేను ఫేర్గా ఉన్నప్పుడు మీకు ఒకటి దొరకదు. కాబట్టి వెతకాల్సి వస్తుంది మీరు. అవును, అదే తేడా ఇక్కడ. చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. నేను కరప్టెడ్ కాదు అనను. మీరు వెంటనే ఇగో పలాన్ చేయాలి, ఇంత తీసుకున్నారు, పలాన్ చేయాలి, ఇది చేసారు, మీ పేరు మీద యాస లేదు, ఇది చెయ్యలేదు కాబట్టి మీరు చెప్పలేరు. మరి అఫిడవిట్ ఏం సమర్పించారు? నాకున్న ప్రాపర్టీ 49 crores యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్ ప్రకారంగా 49 crores అని. అంతే అంతే, ఇదే 49 crores రేపు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో చూపిస్తారా మీరు? ఇప్పుడు కార్డు వాల్యూ మార్కెట్ వాల్యూ సేమ్ ఉందని ప్రభుత్వం అంటే 49 crores. అసలు దరిద్రమే ఆడుంది కదా. అవును, జల్లను ఇబ్బంది పెట్టేదే అక్కడుంది. కార్డ్ వాల్యూ మార్కెట్ వాల్యూను సమానంగా చూడాలా, దాన్ని ఒకతీరు ఉంచాలనేది కూడా ఆలోచన పనిచేశారు. దాన్ని కార్డ్ వాల్యూ అనేది ఒక రకం అయిపోయింది, మార్కెట్ వాల్యూ అనిష్టం. ఈ అంటే ఒకటండి, ఈ 5 ఏళ్లలో తెలంగాణ ఏమాత్రం అభివృద్ధి చెందలేదా? ఏం చెందింది? ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి తెలంగాణలో, అన్న 10 ఏళ్ళు ఇన్ని చెరువులు అభివృద్ధి, అంటే ఈ ఎక్కడ కూడా చెరువులు ఉపాధి, విద్యుత్కి సంబంధించి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లము లేదు. ఎవరన్నారు? ఉందే, అది నార్త్ సౌత్ కనెక్టివిటీ ఛత్తీస్గఢ్ లో చేసి నుంచే కరెంటు సమస్య పోయింది. ఇప్పుడు అక్కడ నుంచి చెన్నై నుంచి ఆంధ్రకు కనెక్టివిటీ ఇప్పుడు అయిపోతే ఆంధ్రలో కూడా కరెంటు సమస్య ఉండదు. ఇప్పుడు ఆ కనెక్టివిటీ నడుస్తున్నది కదా ఆంధ్రలో కూడా. ఇప్పుడు నార్త్ గ్రిడ్ సౌత్ గ్రిడ్ని కలిపితేనే కరెంటు వస్తుంది, కానీ ఇక్కడ కొత్త ప్రొడక్షన్ ఏం చేశారు నాకు చెప్పండి. విద్యుత్ ఏది కొత్త చేశారు కేసీఆర్? విద్యుత్ సమస్య లేకుండా పవర్ ప్లాంట్లు ఏవి చేశారు? కాళేశ్వరం ప్రాజెక్టు నీటికి సంబంధించిన సరఫరాలు ఎక్కడ? కాళేశ్వరం ప్రాజెక్టు నీటికి సంబంధించి ఎక్కడ కరెంటు? 100 ఎకరాలు 1000 ఎకరాలని సాగులోకి తీసుకొచ్చారా? 100,000 ఎకరాలు సాగులో చెప్పుతున్నారు వాళ్ళు. ఎక్కడ రాలేదా? ఎక్కడ చెప్పండి నాకు. ఎక్కడ ఇన్ని ఎకరాలు అని చెప్పండి నాకు. మీ నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కనిపించలేదు? అసలు నిజామాబాద్ జిల్లా కాళేశ్వరం వస్తాయి కదా, రావు కదా నీళ్లు? వస్తాయి కదా మాట్లాడేది. ఇప్పుడు కాళేశ్వరం అన్నారం అనుకోండి, శుద్ధులం అనుకోండి, అవును, తర్వాత సరస్వతి అనుకోండి, తర్వాత వచ్చేసరికి కొండపోచమ్మాయి, అసలు అంతే కదా చేసింది. ఏముంది దానికి? కాళేశ్వరం దానికి పెద్ద కలరింగ్ ఇచ్చేస్తే ఏమైంది? 2 ఏళ్ళలో కూలిందిగా. ఇప్పుడు అది ఇంకా 5 ఫీట్లు పోయిందో 7 ఫీట్లు పోయిందో దాన్ని రెక్టిఫై చేసి విడిచిపెట్టి ఎలక్షన్లో పాల్గొంటారు లీడర్లంతా. 1,92,00,000 crores దాని మీద పెట్టి ఇవాళ ఏమైంది? ఎవడైనా కట్టినాడువా, ఎవడైనా కట్టినాడువా అనుకుంటా 2 ఏళ్ళలో కడుతుంటుందా ప్రాజెక్టు? మరి బక్రానంగల్ వీకాలి కదా, నిజాం సాగర్ ఎప్పుడో పోవాలి కదా, శ్రీరామ్ సాగర్ పోవాలి కదా. మరి ఏ ప్రాజెక్టులు ఎవరన్నా అట్లా చేస్తారా? లేదు. మరి ఇదేం పద్ధతి పడేది? ఇది అభివృద్ధి. కరెంట్ ఎక్కడ? కరెంటు మ్యానుఫ్యాక్చరింగ్ ఏది? సోలార్ పెంచిండ్రా, థర్మల్ పెంచిండ్రా, లేకుంటే వాటర్తోని హైడ్రో ఎలక్ట్రికల్ పెంచి? ఏమీ చేయకపోతే అన్ని సీట్లు బీఆర్ఎస్ కిందకు వస్తాయండి. అంటే చదువుకున్న వాళ్ళు బాగున్నారు కదండి హైదరాబాద్లో, అంత సెలబ్రిటీలు ఇప్పుడు బాగా పెద్ద పెద్ద వాళ్ళు, బ్యూరోక్రాట్లు, సెలబ్రిటీలు, అంత హై ఎండ్ లైఫ్లు ఉన్నోళ్ళు, నైట్ పబ్బులు తిరిగేటోళ్ళు, మిడ్ నైట్ లైఫ్లు గడిపేటోళ్ళు. పాప మోటేసేందుకు టైం ఎక్కడ ఉందండి అలా? అందుకే 50% అయింది పోలు. అదే రూరల్ ఏరియాలో పొద్దున్న లేవగానే 4 గంటలకు లేచి పని చేసుకుంటారు, రాత్రి 9 దాకా కష్టపడతారు పాపం శ్రమజీవులు. వాళ్ళకు మాత్రం పొద్దున్న దాకా నిలబడి ఓటేస్తారు. అక్కడ 80-85% అయింది. అవును అవును. ఈ చిన్న కామన్ సెన్స్ చదువుకున్నోనికి వస్తే ఆటోమేటిక్గా ఓటు పర్సంటేజ్ పెరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఉన్న స్లమ్ ఏరియా అంతా పర్చేజ్ ఓట్స్ చేశారు, అది పోయి ఆయనతో బీఆర్ఎస్కి గుద్దారు. ఎంతో కొంత ఇచ్చిరు, పోయి గుద్దాం, మనదేం పోయింది, ఇక్కడ ఉండేది ఉందా అని. ఇక్కడ ఉన్నోడికేమో, పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నోడికేమో ఓటు వేద్దామంటే నా మోషి లైన్లో నిలవడం. అదేంటి, చాలా మంది వెళ్ళారు ఓట్లకి, మీరు కాదనంటున్నారు. ఎంతమంది వేశారు? బాగానే వేశారు. బాధ్యత గల్లలు 10 పైసలు 50 పైసలు వేరు, ఇంకా 50 పైసలు ఎందుకు పోలే మరి వాళ్ళు? ఈ 50లో 30% స్లమ్మోలే వేరు. అంటే అవుట్ ఆఫ్ 100లో 20% చదువుకున్నాడు, బ్యూరోక్రాట్లు, సెలబ్రిటీలు, బాగా డబ్బున్నోడు ఓటుకు వచ్చాడు. ఓటు ఎందుకు వేయరండి నాకు అర్థం కాదు.
ఓటు ఎందుకైంది? ఓటు అయ్యను కరెంట్ కామారెడ్డిలో ఎంతవరకు 100% ఓట్ పర్సంటేజ్ ఎందుకు తీసుకురాలేకపోయారు మరి అటువంటి క్వశ్చన్ చేసి నేను నెక్స్ట్ టైం తెప్పిస్తాను కదా. నేను ఈసారి 75% 80%కి వచ్చింది కదా, నేను తెప్పిస్తాను కదా 90% 99%. అసలు రూలే దేవాలా, ఓటు వేయకపోతే కరెంటు వాటర్ కట్టు, సిటిజన్షిప్ కట్టు, ప్రభుత్వ పథకాలు ఏవి అందుబాటులోకి రావు, దావకాన్లో కూడా పర్మిషన్ ఇవ్వదు. రాబోయే రోజుల్లో బీజేపీ తీసుకొస్తుంది అట్లా చేయాలా, చేస్తేనే బుద్ధి వస్తుంది. అసలు ఓటు కామారెడ్డిలో చేస్తారు, మీరు కామారెడ్డిలో చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. లేచిపోయే ఓపిక లేదు, ఎందుకంటే రాత్రి 12, 1, 2, 3 దాకా పబ్లో పండు తిరుగుకుంటాం, రోడ్ల మీద ఎంజాయ్ చేసుకుంటాం, ఇడ్లీ సెంటర్లో తినుకుంటాం, ఒక్కడు ఓటు వేయడు. అందుకనే హైదరాబాద్ ఒకటి దాకా లేవరు కాదు కదా, అందుకనే హైదరాబాద్లో మీకు ఉండడం. యూత్ ఏమో ఇప్పుడు క్రౌడ్ ఉంటుందిరా, మధ్యాహ్నం పోదామంటారు, మధ్యాహ్నం 2 బాటిల్ లేచినంటే కథం యూత్ పోరు, ఇంత దాగి పండ్రి. ఇక పలిగిపోయిన పాయింట్లలో హాఫ్ కటింగ్ వాళ్ళకు పిజ్జా కర్నర్లలో టైం సరిపోయాయి. ఎవరికి బాధ్యత ఉంది సమాజంలో ఇంత ఇంత అధ్వాన పరిస్థితికి వచ్చి ఇంకా అభివృద్ధి బాగా అభివృద్ధి ఇంకే ఇంకా అభివృద్ధి కావాలంటే ఏం అభివృద్ధి? 24 గంటలు మంద అవైలబుల్ కావాలి, అది ఒకటే అభివృద్ధి, ఇంకేం అభివృద్ధి ఉంది? ఏం చేశారన్న అది? ఏం లేదు. అనవసరంగా ఎడ్యుకేషన్ పాడు, క్యారెక్టర్ పాడు, అసలు సామాజిక బాధ్యత అనేది. మీ బీజేపీ వాళ్ళంతా ఇట్టే మాట్లాడతారు, అభివృద్ధిని మీరు ఎప్పుడు కూడా కాంక్షించలేరు. నేను అభివృద్ధి గురించి మాట్లాడలేదు, సామాజిక బాధ్యత గురించి మాట్లాడలేదు. అభివృద్ధి లేకున్నా పర్వాలేదు, సామాజిక బాధ్యత లేనప్పుడు అభివృద్ధి ఉండదు, ఇది ఆలోచించుకోవాలి. నేను ఓటేయకపోతే ఏమవుతుంది? మంచోడు చెడ్డోడు అవుతాడు, చెడ్డోడు మంచోడు అవుతాడు, ఒక్కటే ఓడితోని కూడా కింద మీద అవుతుంది. నీ అభిప్రాయాన్ని నువ్వు వ్యక్తపరచుకున్నావు. ఒకటి ఒక మాట చెప్తాను, మీరు గెలిచారు కాబట్టి సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ ఇవన్నీ చెప్తున్నారు. ఓడిపోయినా చెప్తుంటే నేను ఆల్రెడీ డైరెక్ట్గా ఓటేసేటప్పుడు ఓటేయని వాళ్ళు తిట్టుకుంటేనే చెప్పిన స్పీచ్లలో, ఓటేయకపోతే కట్ చేయాలని చెప్పిన నేను డైరెక్ట్ మీ స్పీచ్లలో చెప్తాను. నేను నాలాంటి వానికి ఒక్కరోజు అవకాశం వస్తే ఫస్ట్ జరిగేది అదే పని, ఫస్ట్ సంతకం అదే. ఇక ఇవాళ యాదించుకోరు, ఒకవేళ అవకాశం వస్తే ఫస్ట్ సంతకము సామాజిక బాధ్యత లేకుండా ఓటులో పాల్గొన్న వ్యక్తికి ప్రభుత్వ పథకాలు కానీ ఈ దేశంలో బతకడానికి కానీ అవకాశం లేదని ఒక రూల్ తీసుకొచ్చి సైన్ పెడితే అప్పుడు మబ్బున్ 4 గంటల దాకా తాగి తిరిగినోడు కూడా పొద్దున 6 గంటలకు వచ్చి పోలింగ్ సెంటర్లో నిలబడతాడు, 4 గంటల లైన్ ఉన్నా సరే. నేను సెలబ్రిటీని, నాకు పెద్ద ఉన్నది, ఇంట్లో 10 మంది ఉన్నారు, నేను లేవగానే బెడ్ కాఫీ వస్తుంది, ఇవన్నీ బంద్ అయిపోతాయి. వచ్చి అందరు నిలబడతారు, అటెండర్ నిలబడతారు, సారు నిలబడతారు, ఇద్దరు నిలబడతారు లైన్లో. ఇది పరిస్థితి. ఓటు వేయాలనే మినిమం ఛాన్స్ కూడా పోయింది. ఇప్పుడు ఎంత అయింది మొన్న హైదరాబాద్? చాలా తక్కువ. ఏంది దేనికి, ఎందుకు? ఆ రోజు అయితే హాలిడేనే కదా. హాలిడేనే మరి ఏం చేస్తారు? ముందు రోజు కూడా హాలిడే వచ్చి ఎంతవరకు వచ్చిర్రు అని అంటే ఒక 15 ఆగస్టును, ఒక 26 జనవరి స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా సండే లాగా ట్రీట్ చేసే పరిస్థితి వచ్చింది. రేపు ఈ 15 ఆగస్టు కదా, రేపు ప్రొద్దున అరే రాత్రి తొందర బంద్ అయిపోతాయని అంత ఎక్కువ దా కూడా అలవాటు అయిపోయి. సరే ఒక విషయం చెప్పనండి, ఈ రకమైన శుద్ధి చెప్తారని బీజేపీ వాళ్ళని ఎవరు పట్టించుకోరు. అది తప్పు, బాధ్యత ఇది. 15 ఆగస్టు రోజు జెండాకు పోయి కనీసం ఒక 2 నిమిషాలు ముఖం కడిగినా, కడగకున్నా, స్నానం చేసినా, చేయకున్నా ఉదయం 6:30 7 గంటలకు పోయి అక్కడ జెండా ఎగరేసే దగ్గర లేచి ఒక సైల్యూట్ కొట్టి రమ్మన్నారు. స్నానం చేసి పూజ చేసుకొని బొట్టు పెట్టుకొని రమ్మన్లేవారు. జాతీయత, హిందుత్వం, భారతీయత ఈ పదాలన్నీ కూడా బీజేపీ నుంచే కనిపిస్తూ ఉంటాయి. మిగతా పార్టీలు ఏవి కూడా మాట్లాడవు ఆ విషయాల గురించి. నేను ఏ పార్టీ ఏం మాట్లాడుతుందని అంటలేదు, వ్యక్తికి ఉండాల్సిన బాధ్యత గురించి మాట్లాడుతున్నాం. లక్షల మంది ప్రాణాలు పోడగొట్టుకొని కుటుంబాలను రోడ్డు మీద వేసి చచ్చిపోతాం, చనిపోతాం, ప్రాణం పోతుందని తెలిసి కూడా యుద్ధం చేసి బానిస బతుకన్నా చచ్చింది నయమనుకొని కష్టపడి స్వాతంత్రం సంపాదించి పెడితే కొన్ని లక్షల మంది చచ్చిపోతే కోట్ల మంది ఇలా ఆ జెండాకు దండం పెడుతుందుకు సిగ్గు అనిపిస్తుంది, టైం పడతలేదు, పోయి కనీసం అన్నారు. అదే సండే వస్తే మటన్ షాప్ కాడ, చికెన్ షాప్ కాడ మాత్రం డబ్బాలు పట్టుకొని గంటలు ఉంటారు. ఇంకా ఇక్కడ బాగుందిరా మన కర్మన్ ఘాట్ల అని డబ్బా పెట్టేసేస్తారు పొద్దునే, రాత్రిపూటనే, పొద్దున వరకు. ఇదేం పద్ధతి అండి? అంటే ఆడ 2 గంటలు నిలబడతావు కానీ ఇక్కడ 2 నిమిషాలు నీకు ఫ్లాగ్ హిస్టింగ్ పోరాదా? జనగణ మన వాడరాదా? అది కూడా నోటికి రాదా? ఏం లాభం దానికి? మొదటి నుంచి మీరు బీజేపీ సిద్ధాంతాలకి కట్టుబడిగానే ఉన్నారా, లేకపోతే సామాజిక బాధ్యత గురించి? సామాజిక బాధ్యత గురించే మాట్లాడుతున్నారు, నేను కాదనట్లా. కానీ మీ ఐడియాలజీ బీజేపీ ఐడియాలజీతో, లేకపోతే హిందుత్వ ఐడియాలజీను, లేకపోతే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఈ రకంగా నడిచిందా, లేకపోతే నిజంగానే మామూలుగా ఒక సోషలిస్ట్ యాక్టివ్గా కుటుంబానికి పోషించుకోవడానికి ఏ కష్టం పడ్డా తప్పులేదు, కానీ నా కుటుంబం బాగుపడాలని ఎదుటి కుటుంబాన్ని నాశనం చేస్తే తప్పు అంటున్నాను. ఓకే, నా ధర్మాన్ని నేను కాపాడడానికి నేను ఎన్న చేయొచ్చు,
ఎదుటోని ధర్మాన్ని ఎదుటోని మతాన్ని కించపరిచే అవసరం లేదు. ఓకే, ఇది నేర్చుకోవాలి ఫస్ట్. ఈగో సాటిస్ఫాక్షన్ పనులు చేసే కన్నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పనులు చేయాలంటున్నాను అల్టిమేట్. ఓకే, ఈగో సాటిస్ఫాక్షన్ లో ఏమి హ్యాపీనెస్ ఉండదు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లో హ్యాపీనెస్ ఉంటుంది. ఈగోలో ఈగో సాటిస్ఫాక్షన్ లో ఎదుటోని పెయిన్ వల్ల సంతోషం వస్తుంది. ఓకే, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లో ఎదుటోని సంతోషం వల్ల సంతోషం వస్తుంది. సామాజికంగా మీరు ఎంత చైతన్యంగా ఉన్నారనే విషయం అర్థమవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ ఒక చిన్న విషయం మనం మాట్లాడుకోవాలి. బీఆర్ఎస్ని ఓడగొడతాము, మేము అధికారంలోకి వస్తామని చెప్పిన బీజేపీ ఆ తర్వాత చతికెలు పడిపోయి ఏమీ చెప్పలేక దానికి ఆన్సర్ ఇవ్వలేక కాంగ్రెస్ పార్టీకి చేజేతుల తనకున్న అస్త్రాలన్నీ వాళ్ళ చేతికి ఇచ్చింది. అవునా కాదా? నిజమే, నేనే ఓపెన్గానే అంట, దాంట్లో ఏముంది, పార్టీ నన్ను తిట్టినా అంటాం. వాస్తవంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళం సడన్గా ఆగిపోయేసరికి అవతల పార్టీ పికప్ అందుకుంటుంది.